అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బొమ్మరిల్లు. అడుగుతున్నారు కదా మందార చెట్టు గురించి, చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో. వాటి కేర్ ఎలా, వాటికి ఎలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, అలాగే సాలిడ్ ఎలా ఇవ్వాలి, ఎలాంటి సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలని చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, ఒకసారి పాత వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతాయండి. నేను ఇవి కుండీలో పెట్టుకున్న మొక్కలే చూడండి, ఎంత హెల్దీగా ఉన్నాయో. ఈ కుండీలో ఉన్న మొక్కలకైతే నేను ఇచ్చేది మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి, అలాగే బనానా పీల్ లిక్విడ్ ఫెర్టిలైజరు, ఇంకా పొటాటో పీలు. అది చాలా తక్కువ, మేము ఎక్కువ యూజ్ చేయము, చాలా తక్కువ ఇస్తాను. అలాగే ఆనియన్ పీలు. ఇంక ఇవి మూడు కాకుండా నేను ఇచ్చే సాలిడ్ వచ్చేసి కౌమెన్యూరియా అండి. వర్మి కంపోస్ట్ కూడా అసలు ఎప్పుడు ఇవ్వను, చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి 6 మంత్స్కి ఒకసారి అలా ఇస్తాను. తర్వాత ఫ్లవర్ కంపోస్ట్, ఇంకా లీఫ్ కంపోస్ట్. ఎందుకంటే మన గార్డెన్లో లీవ్స్, రాలిపోయిన లీవ్స్ కంపోస్ట్ చేసుకొని వేస్తాను అనే వీడియో కూడా ఉంది, ఒక్కసారి డౌట్ ఉంటే చూడండి. లీఫ్ కంపోస్ట్ ఆకులు రాలి, మనకు ఎక్కువ గార్డెన్లో ఆకులు రాలుతూ ఉంటాయి కదా, వాటిని తీసి కంపోస్ట్ చేసి ఎక్కువ మొక్క పెట్టేటప్పుడు కానీ, లేదంటే ఇలా పెద్ద పెద్ద మొక్కలకు కానీ ఇస్తాను. ఇలా మందార మొక్కలకు వీటికైతే ఎక్కువ కౌమెన్యూరియా అండి, మంత్లీ వన్స్, అలా ఒక్కోసారి 20 డేస్కి ఒకసారి. అలా ఒక్కొక్క కుండీలో ఒక చిన్న ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి, లేదంటే కొంచెం ఇలాంటి పెద్ద మొక్కలకైతే ఒక గుప్పెడు మాత్రమే ఇస్తాను. ఎందుకంటే అందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం అన్నీ ఉంటాయి పశువుల ఎరువులో. మీరు కావాలంటే గోట్ మెన్యూర్ కానీ, ఇంకా నార్మల్ గేదది కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. కానీ నాకు అవైలబుల్ ఉంది కాబట్టి నేను కౌ మెన్యూరే ఇస్తున్నాను. మొగ్గలు చూడండి ఎన్ని వచ్చాయో. ఈ మొక్క నేను చాలాసార్లు చూపించాను మీకు, ఎప్పుడు చూపించినా ఇలా మొక్క నిండా మొగ్గలు ఉంటున్నాయి. ఇంకా డైలీ 3-4 ఫ్లవర్స్ అలా వస్తూనే ఉన్నాయి. ఇవి చూడండి, రేపు పూస్తాయి ఇవి రెండు. ఇంకా ఇవి రెండు రేపు పూస్తాయి. ఇలా ఎప్పుడు మొగ్గలు. తర్వాత మిల్లీ బగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు. మిల్లీ బగ్స్ కొరకైతే నేను వాడేది ఒక నీమ్ ఆయిలే అండి. నీమ్ ఆయిల్ తప్ప ఇంకేమీ వాడను. నీమ్ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఇలా మిల్లీ బగ్స్ అన్నీ కాండానికి పట్టేసుకొని మొత్తము మొక్కకి అంతా కంప్లీట్ కవర్ అయిపోయిన తర్వాత కనుక మీరు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే కంట్రోల్ అవ్వదండి. మనము రాకముందే అంటే ప్రివెన్షన్ లాగానే నీమ్ ఆయిల్ యూజ్ చేయాలి. వీక్లీ వన్స్ అలా స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ కొంచెం కనిపిస్తే మాత్రం వీక్లీ వన్స్ స్ప్రే చేయండి. అసలే లేదు అంటే ఇప్పుడు నా మొక్కలకు అస్సలే లేదు చూడండి. నేను 15 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తాను. నీమ్ ఆయిల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, వాటర్లో ఎలా డైల్యూట్ చేసుకోవాలి, ఎలా స్ప్రే చేయాలి అనేది కూడా ఉంది. సో నా మొక్కలకైతే మీకు ఇక్కడ మిల్లీ బగ్స్ కానీ అవేమీ కనిపించట్లేదు కదా మందారాలకి. సో ఇంతే అండి, ఒకవేళ మనకు లేవు మిల్లీ బగ్స్, మొక్క హెల్దీగా ఉంది అంటే 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. ఒకవేళ అడపాదడప ఒక్కొక్కటి అలా మొగ్గ దగ్గర కానీ పువ్వు దగ్గర కానీ కనిపించిందంటే మాత్రం మీరు అవి చేతితో నలిపేసి అవి కంప్లీట్గా తీసేసి, ఒకవేళ ఎక్కువ ఉన్న కొమ్మలు అయితే ప్రూన్ చేసి వీక్లీ వన్స్ నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. అంతే వీటికి చేయాల్సింది. తర్వాత పాటింగ్ మిక్సింగ్ వచ్చేసి యూనివర్సల్స్ ఆయిల్ మిక్సింగ్ తీసుకోవాలి. మీరు పాటింగ్ మిక్స్లో కనుక బలం లేకపోతే మీరు ఎలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా హెల్ప్ అవ్వదన్నమాట ఎక్కువ. సో ఇది ఒక్కటి చేయండి, మీ మందారాలు చాలా బాగా పూస్తాయండి. నేను ప్రతి వీడియోలో మా మందార చెట్లు, మందార పూలు చూపిస్తున్నాను. నేను చేసేది మాత్రం ఇదే, ఎందుకంటే ఇంకా మంచిగా కనీసం ఒక 5-6 గంటల సన్లైట్ ఉంటేనే మీకు పువ్వులు బాగా వస్తాయి, మొగ్గ ఎక్కువ వస్తుంది. ఒకవేళ సన్లైట్ కనుక లేకపోతే మాత్రం మొగ్గలు రావు. మొక్క హెల్దీగానే ఉంటుందండి, చాలా గ్రీన్గా హెల్దీగా బాగా పెరిగిపోయి ఎలాంటి పెస్ట్ లేకుండా కూడా ఉంటుంది. కానీ ఇంకా మొగ్గలు రావు, పువ్వులు రావన్నమాట. సో కనీసం 5-6 గంటల సన్లైట్ అయితే ఉండాలి. ఇంకా కంప్లీట్ ఎండలో ఉన్న మొక్కలు అయితే చాలా బాగా పువ్వులు వస్తాయండి. అంటే నేలలో ఉండి మనకు కంప్లీట్గా ఎండ తగిలిన మొక్కలకైతే చాలా బాగా వస్తాయి. కుండీల మొక్కలు అయితే కొంచెం సమ్మర్లో మనకు చూస్తే డల్గా ఉన్నట్టుగా అనిపిస్తాయి, కానీ వాటరింగ్ కరెక్ట్ కనుక చేసుకుంటే, మీరు ఫెర్టిలైజర్స్ కరెక్ట్గా ఇస్తే మొక్క చాలా హెల్దీగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, చాలా చిన్న కుండీలోనే ఉన్నాయి మొక్కలు. ఇంకా బయట ఒక 2-3 మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను. అవి ఎంత చిన్న కుండీలో ఉన్నాయో, అయినా మొక్క ఎంత హెల్దీగా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. సాలిడ్ ఫెర్టిలైజర్ అయితే, అంటే నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కౌ మెన్యూర్ మాత్రమే ఇస్తాను 20 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి. అది కూడా ఇప్పుడు సమ్మర్లో వేడి కాబట్టి ఈ సమ్మర్లో ఇవ్వనండి.
ఒకవేళ వీలైతే ఇలా ఫ్లవర్ కంపోస్ట్, ఇంకొకటి ఏంటంటే ఇలా మనకు చెట్టు మీద పూసి ఎండిపోయిన పువ్వులు ఉంటాయి కదా, ఇవి కూడా మనం లీఫ్ కంపోస్ట్ సారీ ఫ్లవర్ కంపోస్ట్ చేసుకోవచ్చు. ఈ పువ్వులన్నీ మనం ఇలా కింద ఫ్లోర్ ఉంటుంది, ఇవి పూసి కింద పడిపోతాయి కదా, అలా పడేయకండి, ఇవి ఫ్లవర్ కంపోస్ట్లో వేసేయండి. లేదంటే కొంచెం మట్టిని లూజ్ అని ఇందులోనే పెట్టేసేయండి. ఇలా మనకి ఈ పువ్వులలో కూడా పొటాషియం ఉంటుంది, అవి మట్టిలో కలిసిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇప్పుడు అదే రేణీ అనుకోండి, ఈ పూసిన పువ్వు మనం ఇక్కడ వేస్తే కంప్లీట్ ఫంగస్ వచ్చేస్తుంది అన్నమాట, బూజు వచ్చేస్తుంది. తర్వాత మనం ఆ కుండీలో వేస్తే మొక్కకు కూడా ప్రాబ్లము. కానీ సమ్మర్లో అయితే మనం కంపోస్ట్లో వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆ పువ్వులు మొదల దగ్గర వేసేయండి. ఇంకా రేణీలో మాత్రం కంపోస్ట్లో వేసుకొని మట్టిలో కలిసిపోయిన తర్వాతనే ఇవ్వాలి ఏవి ఇలా పూసిన పువ్వులు. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి పువ్వులలో కూడా పొటాషియం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే మొగ్గలను కూడా చాలా స్ట్రాంగ్ చేస్తుంది, ఆ పువ్వు సైజు కూడా చాలా పెద్దగా మంచి సైజులో వస్తుంది అన్నమాట. సో ఇవి మీరు ఫాలో అవ్వండి టిప్స్. ఇంకా ఇంతకు మించి వేరే ఏం అవసరం లేదండి మందార మొక్కలకి. మీరు ఇంకొకటి ప్రూన్ ఎప్పుడు చేసుకోవాలని అడుగుతున్నారు. ప్రూన్ చేసుకోవడం అనేది మొక్క రెస్ట్ తీసుకుంటుంది, 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి కంప్లీట్ చెట్టు పైన మొగ్గలు ఉండవు, అప్పుడు మాత్రం ప్రూన్ చేయండి. చూడండి నేను ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి నేను ఇలా ప్రూన్ చేస్తాను. మొగ్గలు ఉండగా, మనం ఇలా ఉండగా అయితే ప్రూన్ చేయకూడదు, మొగ్గలు లేనప్పుడు అలా ప్రూన్ చేసుకోండి. ప్రూన్ చేసిన తర్వాత మీరు సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చి, అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మంత్లీ 2x ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే మీరు బనానా పీల్ ఇచ్చుకోవచ్చు. మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఈ సమ్మర్ అయిపోయే వరకు నెలకు ఒకసారి మాత్రమే ఇవ్వండి, అది కొంచెం వేడన్నమాట. బనానా పీల్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి, నేనైతే రెగ్యులర్గా నా మొక్కలకు అదే ఇస్తాను. ఇంకా ఇంతకుమించి నేను మందార మొక్కలకైతే ఏమి ఇవ్వట్లేదు. యెల్లో కలర్ ప్లాంట్ అండి, మంచి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కుండీ సైజ్ చూడండి ఎంత చిన్నగా ఉందో. మనము సైజ్ అంటే మరి ఇంతకంటే చిన్న కుండీలో పెట్టినా రాదు, ఈ సైజులో కూడా మనం కరెక్ట్ ఫెర్టిలైజర్స్ ఇవ్వనట్టయితే మొక్కలు రావండి. కొంచెం పెద్ద సైజే తీసుకోవాలి, అంటే మినిమం ఈ సైజు ఉండాలన్నమాట, 10x12 అన్నా ఉండాలి. ఇది 8x6 పాట్. నేను నర్సరీ నుండి మొక్కలు తెచ్చినప్పుడు రెండిట్లలో పెడతానని చెప్పాను కదా, ఒకటేమో వేరే పెద్ద కుండీలో పెట్టాను, ఒకటి ఇదే కుండీలో ఉంచాను అన్నమాట. మొక్క రావడమే ఇందులో వచ్చింది. ఆ పక్క నుండి ఉన్న చిన్న మొక్క అనేది ఇందులోనే ఉంచాను, అది ఇక్కడ వరకు ఉండే అన్నమాట తెచ్చినప్పుడు. ఎంత పెద్దగా అయిపోయింది చూడండి, మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇవి పువ్వులు వచ్చిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను, చాలా బాగుంటుంది ఫ్లవర్. సో మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల కుండీ సైజ్ చిన్నగా ఉన్నా కూడా మొక్క ఎంత హెల్దీగా ఉంది చూడండి, లీవ్స్ కానీ మొగ్గలు కూడా వస్తున్నాయి బాగానే. కూడా చూడండి నేను పెట్టి చాలా రోజులు అవుతుంది, ఇది గేట్ బయట ఉంటుందండి ఈ మొక్క, చాలాసార్లు చూపించాను మీకు. మొగ్గలు చూడండి ప్రతి కొమ్మ కొమ్మకు మొగ్గలు ఉన్నాయి. సో బనానా పీల్ అనేది మంచిగా హెల్ప్ అవుతుందండి, మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి. ఇది చిన్న సైజు రెడ్ మందారా అండి, చాలా బాగుంటుంది. తర్వాత రోజెస్ అండి, ఈ మొక్క మీకు చాలాసార్లు చూపించాను, ఇది పువ్వు ఇంతే ఉంటుంది సైజు. మళ్ళీ నెక్స్ట్ మొగ్గ ఉంది చూడండి, ఇంక ఇదైతే కొంచెం రీసెంట్గా పెట్టానండి. నేను తెచ్చినప్పుడు ఈ మొగ్గ ఇది మొగ్గలాగా ఉండేది, ఇది పువ్వు పూసింది, తర్వాత మళ్ళీ కొత్తగా మొగ్గలు వచ్చేసాయి, అవి కూడా పువ్వులు వచ్చేసాయి చూడండి. రోజ్ ప్లాంట్స్ అయితే ఇప్పుడు సమ్మర్లో సీజన్ అండి, చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయి, ఎందుకంటే వాటికి ఇప్పుడు ఫంగస్ ప్రాబ్లం అలాంటిది ఏమి ఉండదు. ఇంకా దీనికి కూడా బనానా పీల్ ఇవ్వండి, రోజ్ ప్లాంట్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు. బనానాస్ మనకి కంప్లీట్గా పీల్సే కాకుండా నార్మల్ బనానాస్ ఉంటాయి కదా, ఇప్పుడు సమ్మర్లో వాళ్ళకి ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటాయి. ఏదైనా ఫ్రూట్స్ షాప్ దగ్గర వాళ్ళు కొంచెం బాగా మాగిపోయిన పళ్ళని ఏమంట కూడా ఇస్తారు, పండ్లతోటి కూడా చేయొచ్చు, అంటే లోపల ఉన్న గుజ్జు పీల్స్ అన్నిటితోటి ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు. ఎందుకంటే పీల్స్ మాకు నాకు ఎక్కువ ఉండవు కదా, ఎన్ని మొక్కలు సరిపోతాయి అనుకునే వాళ్ళకి డైరెక్ట్ పండుతోటి మాగిన పండ్లు ఒక 30-40 రూపీస్ ఇస్తే ఇస్తారండి, అవన్నీ తీసుకొని మంచిగా హ్యాపీగా చేసుకొని మన మొక్కలకి సమ్మర్ డ్రింక్ లాగా ఇచ్చేయచ్చు. చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో, చూస్తుంటే అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, చెట్టు నిండా పువ్వులు. నేను ఈ ప్లేస్ ఇప్పుడు ఈ ముందు ప్లేస్ నుండి నేను కోసాను ఆల్రెడీ పువ్వులు, అయినా కూడా ఇంత బాగున్నాయి చూడండి. గ్రీన్ ఆకుల పైన ఏదో వైట్ ముత్యాలాగా మెరిసిపోతున్నాయి. ఇది పెట్టలు చాలా మందంగా ఉంటుందండి, నార్మల్ చక్రం పూలలాగా కాకుండా దేవుని ఫొటోస్ పెట్టినా వాడిపోదన్నమాట త్వరగా, అంటే చక్రం పూలు ఉంటాయి కదా వాటిలాగా కాకుండా ఇవి చాలా మందంగా ఉంటుంది. మనము
వేణిస్ కూడా చేసుకోవచ్చు వీటితోటి, వీటి మొగ్గలతోటి వీటితోటి వేణిస్ కూడా చేసుకోవచ్చు. సో ఎంత బాగుంది చూడండి, మొక్క ముత్యాలలాగా మెరిసిపోతున్నాయి ఎండకి. సో మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ మొక్కను కొంచెం కేర్గా చూసుకొని సన్లైట్ కరెక్ట్ ఉండే ప్లేస్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి ఫ్లవర్స్. నందివర్ధన మొక్క గురించి చెప్పమని అడిగితే నేను వీడియో కూడా చేశాను, ప్రూనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి, అలాగే ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, మొక్కకు సన్లైట్ ఉండాలి. ఇంకా పెస్ట్ వచ్చినప్పుడు మనం ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్ నీమ్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి అదొక్కటి యూజ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే మొక్కకు నేను ఏం స్ప్రే చేయనండి, నాకు ఇప్పటివరకు అయితే ఇవి లావుపాటి చిన్నగా ఆకుతేళ్ళలాగా ఉంటాయి కానీ అవి నా మొక్కకైతే ఎప్పుడు కనిపించలేదు. ఇది కృష్ణుడి పాదాల దగ్గర ఎప్పుడు పడుతున్నట్టుగా ఉంటాయన్నమాట ఈ పువ్వులు, ఎందుకంటే అక్కడ కృష్ణుని స్టాచ్యూగా కనిపించట్లేదు. కానీ ఎన్ని పువ్వులు ఉన్నాయో నేను స్టెప్స్ మీదకి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. నేను దీనికి ఓన్లీ కౌమెన్యూర్ మాత్రమే ఇస్తానండి. స్టెమ్ చూడండి ఎంత లావుగా ఉందో, చాలా లావుగా ఉంది. దీనికి ఓన్లీ నేను డ్రై అయిపోయిన కౌమెన్యూర్ 2 మంత్స్కి ఒకసారి, ఒక్కోసారి అయితే గుర్తుండక అన్ని మొక్కలకి ఇచ్చినప్పుడు దీనికి ఇవ్వనే ఇవ్వనండి, ఇంకా ఓన్లీ సాలిడే ఇస్తానన్నమాట. ఇంకా ఫ్లవర్ కంపోస్ట్ ఎప్పుడైనా ఒకసారి వేస్తాను, తర్వాత దీని కింద రాలిన పువ్వులు ఆకులు కూడా ఊడ్చి దీన్ని మొదట్లోనే పోస్తానన్నమాట. ఇంకా అవే దీనికి చాలా స్ట్రెంగ్త్, చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను పైనుండి కూడా మీకు చూపిస్తాను. ఇంకా నేను పూజకు రెగ్యులర్గా ఇక్కడ నుండే పోస్తాను, అయినా కూడా ఎన్ని పువ్వులు అంటే ఇప్పుడు ఇవాళ మార్నింగ్ తీసాము, అయినా కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ప్రూన్ చేశాను, ఇలా ప్రూన్ చేస్తే మనకి కొత్త స్టెమ్స్ వస్తాయి. ఇది వీడియో కూడా ఉందండి ఈ ప్లాంట్ గురించి, ఒకసారి చూడండి మీకు వీలైతే. ఇలా ప్రూన్ చేస్తే మనకు పక్క నుండి చాలా కొమ్మలు వచ్చేస్తాయి. మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. నందివర్ధనం చెట్టు పువ్వులైతే కృష్ణుని పాదాల దగ్గర పడుతున్నట్టుగా ఉంటాయి. ఇక్కడ టెర్రకోట కృష్ణుని స్టాచ్యూ ఉంటుంది కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు, అంటే పాత వాళ్ళందరికీ తెలుసు. కొత్తగా జాయిన్ అయిన సబ్స్క్రైబర్స్ కొరకు చెప్తున్నానమాట, ఇక్కడ టెర్రకోట కృష్ణుని స్టాచ్యూ ఉంటుంది. ఇంకా పువ్వులు అయితే చాలా అందంగా ఉంటాయి, అక్కడ కృష్ణుని పైన మందిరం పైన ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఓకే అండి, మందార మొక్కల గురించి మీ డౌట్స్ నేను క్లారిఫై చేశాననే అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, హ్యాపీ గార్డెనింగ్.